వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, పలచడి పత్రాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనర్ కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్లు బాగా డిమాండ్ ఉంటాయి కాబట్టి ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే 2 HP మోటార్ ఇంటి కరెంటు కాకుండా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, మిషన్ కొనుక్కున్న తర్వాత కొన్ని ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలు కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి ప్రకటనలకు మీరు డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఇప్పుడు ఈ మిషన్ యొక్క సంబంధించిన రా మెటీరియల్ మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో, కొన్ని ముఖ్యమైన జిల్లాలలో అందుబాటులో ఉంటాయి. మీకు ఈ మిషన్లో మనం బఫే ప్లేట్లు నిమిషానికి పది పదిహేను ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అదే సిట్టింగ్ ప్లేట్లు అయితే నిమిషానికి 30, 40, 50 వరకు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ముఖ్య విషయంలో గమనించగలను. మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. లేకుంటే ఎవరి చేతిలో డబ్బులు కట్టి మీరు మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఎక్కువగా మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, బఫే ప్లేట్లు ప్రతి పల్లెలోను, ప్రతి మండలంలోను, ప్రతి టౌన్లోను, ప్రతి సిటీలోను, ప్రతి రాష్ట్రంలోనూ బాగా విపరీతమైన డిమాండ్ కలవు. మీరు బఫే ప్లేట్ తయారు చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఇంకా విలువైన సమాచారం ఏంటంటే, దీంట్లో గ్రీన్ కలర్ ప్లేట్లు కానీ, సిల్వర్ కలర్ బఫే ప్లేట్లు కానీ మనము, ఇంకా డిజైన్ మల్టీ కలర్ డిజైన్ ప్లేట్స్ కూడా ఈ మిషన్లో, బఫే ప్లేట్లో 3 రకాలు ఉంటాయి. ఇవి కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మిషన్కు ఇస్తామో, రా మెటీరియల్ ఇస్తామో, తిరిగి కొంటామో, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఈ మిషన్లు మీకు అందుబాటులో ఉండేది మన ఆంధ్రప్రదేశ్లో ప్రొద్దుటూరు, కడప